ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ప్రమాణం. తిరుమలలో శ్రీవారి దర్శనానంతరం బాధ్యతల స్వీకారం. వైభవంగా శ్రీ ఆండాల్ తిరునక్షత్రోత్సవాలు. తిరుపతిలో ఆండాల్ తల్లి తిరువాడిపురం ఉత్సవ పరిసమాప్తి. మేలుజాతి ఆవుదూడల అభివృద్ధికి టీటీడీ చర్యలు. ఎస్వి వెటరినరీ విశ్వవిద్యాలయంతో ఎంఓయూ కుదుర్చుకున్న టీటీడీ. గోవిందుని సన్నిధికి గిర్ గోవుల రాక. తిరుపతి ఎస్వి గోశాలలో టీటీడీ ఉన్నతాధికారులకు అందజేత. అనంతాల్వాల్ తోటకు వెంచేసిన ఉభయ దేవేరి సమేత శ్రీవారు. తిరుమలలో ఘనంగా పురుసైవారి తోట ఉత్సవం. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా వైవి సుబ్బారెడ్డి బుధవారం ఉదయం బాధ్యతలను స్వీకరించారు. ముందుగా వైవి సుబ్బారెడ్డి దంపతులు శ్రీ బేడి ఆంజనేయ స్వామివారిని, శ్రీ భూ వరాహ స్వామివారిని దర్శించుకుని శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి చేత ప్రమాణం చేయించారు. అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికారు. టీటీడీ ఈవో శ్రీవారి చిత్రపటాన్ని ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులతో రెండోసారి స్వామివారి సేవ చేసుకునే అవకాశం రావడం మహద్భాగ్యంగా భావిస్తున్నానని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహించడానికి కృషి చేస్తానని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ నమః. కలియుగ ప్రత్యక్ష దైవ వెంకటేశ్వర స్వామి గారి ప్రథమ సేవకుడుగా సేవ చేసుకునే భాగ్యం ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ప్రథమ సేవకుడిగా నాకు అవకాశం కల్పించినందుకు ముందుగా ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ స్వామివారి సేవలో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, స్వామివారి సేవకై వచ్చే ప్రజలందరికీ మంచి సౌకర్యాలు కలగజేసే విధంగా అన్ని ఏర్పాట్లు చూసే కార్యక్రమం చేస్తూ, అన్నిటికన్నా ప్రధానంగా ఏ విధంగా అయితే గత 2 సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా ఉన్న స్వామివారి భక్తులకి, దర్శన కోసం వచ్చే భక్తులకి శీఘ్రంగా దర్శనం చేసి ఇచ్చే కార్యక్రమానికి ప్రధానంగా ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉండే ప్రజలు, భక్తులు సుఖంగా సంతోషంగా ఉండాలి, కరోనా వ్యాధి నుంచి విముక్తులు కావాలి అని ఎంతో గొప్ప కార్యక్రమాలు ప్రారంభించాం. ఈ రోజుకి ఆ కార్యక్రమాలు ఇంకా నిరంతరము జరుగుతూనే ఉన్నాయి. ఈ కరోనా వ్యాధి నుంచి దేశంలోని ప్రజలందరూ విముక్తి పొందే వరకు ఆ కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పి రాబోయే కాలంలో కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించేదే నమ్మకం మన హిందువుల్లో ఉండేది. అటువంటి గోమాతని భక్తులందరూ గోమాతకు పూజ చేసే విధంగా గుడికో గోమాత కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభించాం. ఇతర రాష్ట్రాల్లో, మన రాష్ట్రాలను తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనే సుమారుగా ఇప్పటి వరకు 100 దేవాలయాల్లో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. రాబోయే కాలంలో దేశంలో ఉండే ప్రాధాన్యత గల దేవాలయాలన్నింటిలో, ప్రాధాన్యత గల దేవాలయాలు అంటే ఎక్కడెక్కడైతే దేవాలయాల్లో వసతి సౌకర్యాలు ఉంటాయో
గోవును పూజించే సమయంగా ఆ కార్యక్రమం ముందు తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. అదే విధంగా స్వామివారికి నిత్యము సమర్పించే నైవేద్యం గో ఆధారిత నైవేద్యం అంటే వ్యాపారంలో ఎటువంటి మందులు ఎరువులు గాని పురుగుమందులు గాని ఎటువంటి వాడకుండా సహజంగా పండే పంటతో స్వామివారికి నైవేద్యం సమర్పించే కార్యక్రమం ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం పునఃప్రారంభించడం జరిగింది. ఇప్పటివరకు ఒక 100 రోజులు ఆ కార్యక్రమం దిగ్విజయంగా స్వామివారు జరిపించారు. ఈ కార్యక్రమం శాశ్వతంగా జరిపించేదానికి చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇంకా రాబోయే కాలంలో తప్పకుండా భక్తులకి ఇక్కడికి వచ్చే ప్రజలకి మెరుగైన సౌకర్యాలు కల్పించేదానికి దేశవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారం చాటి మన కలియుగదయ వెంకటేశ్వర స్వామి వైభవం చాటి చెప్పే విధంగా మన హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో భాగంగా దేవాలయాలు నిర్మించడం కానివ్వండి, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇంకా చేసే కార్యక్రమాలు రాబోయే రెండేళ్లలో చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశ్వర. టీటీడీ చైర్మన్ సతీమణి వైవి స్వర్ణలతారెడ్డి మాట్లాడుతూ స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం కలగడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈరోజు రెండవసారి మళ్ళీ సేవ చేసుకునే భాగ్యం దొరికినందుకు నా జన్మ ధన్యమైందని నేను అనుకుంటున్నాను. దీనికి దేవదేవునికి ఆ వెంకటేశ్వర స్వామికి ఎన్నో 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 థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లనే సీఎం గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది నా జన్మ జన్మల అదృష్టము, నా మా కుల పెద్దల ఆశీర్వాదము, ఆ దేవదేవుని ఆశీర్వాదం అని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి, రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి, చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర రెడ్డి, టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి పాల్గొన్నారు. తిరుమల క్షేత్రంలో బుధవారం సాయంత్రం శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువాడిపురం సాత్తుమరను ఘనంగా నిర్వహించారు. సహస్ర దీపాలంకణ సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు పురుసేవారి తోటకు వేంచేపు చేశారు. అక్కడ నివేదనల అనంతరం స్వామి అమ్మవార్లు బయలుదేరి పొగడ చెట్టు వద్దకు రాగానే హారతి సమర్పించారు. పొగడ చెట్టుకు శేషహారతి, పుష్పమాల శ్రీ శఠారి సమర్పించారు. శ్రీ శఠారికి అభిషేకం నిర్వహించి తిరుచుపై ఉంచారు. అనంతరం శ్రీవారి ఆలయ అధికారులు శ్రీమాన్ అనంతాళ్వార్ దివ్యచరితం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అక్కడ నుంచి మంగళవాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధులుగుండా ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ మేరకు తిరుమలలోని అన్నమయ్య భవన్లో బుధవారం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, ఎస్వి వెటర్నరీ విశ్వవిద్యాలయం అధికారులతో ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా టీటీడీ గోశాలలోని పశువుల పిండ మార్పిడి పథకానికి చేయూతను అందించనున్నారు. అలాగే తిరుపతి పలమనేరులోని గోశాలలోని ఆవులకు జన్యుపరంగా ఉన్నత లక్షణాలు ఉన్న ఆవు దూడలను పుట్టించి పాల ఉత్పత్తిని పెంచడానికి కృషి చేయనున్నారు. తద్వారా స్వదేశీ ఆవుల పెరుగు నుండి నెయ్యి తయారీ, పాల నుండి నెయ్యి తయారీకి తగిన సాంకేతిక సలహాలు విశ్వవిద్యాలయం అందిస్తుంది. ఇక పశువుల దాణా తయారీకి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం న్యూయార్క్ చెందిన న్యూటెక్ బయోసైన్సెస్ ఇండియా లిమిటెడ్ వారితో సంయుక్తంగా టీటీడీ ఎంఓయూ కుదుర్చుకుంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో తిరువాడిపురం ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ఆలయంలో 10 రోజుల పాటు ఈ ఉత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహించింది. చివరి రోజైన బుధవారం ఉదయం శ్రీ గోదా సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి స్నపన తిరుమంజనం, సాయంత్రం టీటీడీ జియ్యంగార్ల ఆధ్వర్యంలో శేషవస్త్రాన్ని సమర్పించి నైవేద్యాలను అందజేశారు. శ్రీ గోదాదేవి భూదేవి అంశగా కలియుగ ఆరంభంలో తమిళనాడు రాష్ట్రం శ్రీరంగంలో పెరియాళ్వార్గా ప్రసిద్ధి చెందిన విష్ణు చిత్తులు వారికి జన్మించారు. శ్రీరంగనాథుడే తన నాథుడిగా భావించి ప్రతిరోజు స్వామివారికి పుష్పమాలను భక్తి ప్రపత్తులతో సమర్పించేది. అనంతరం తిరుప్పావి వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుణ్ణే తన భర్తగా స్వీకరించింది. ప్రతి ఏటా ధనుర్మాసంలో శ్రీ గోదాదేవి రచించిన తిరుప్పావి పాసుర పఠనం దేశవ్యాప్తంగా టీటీడీ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గోదాదేవి తిరునక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని 9 రోజుల ముందు నుంచి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో తిరువాడిపురం ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహించారు.
చివరి రోజైన బుధవారం ఉదయం ఆలయంలో శ్రీ గోదా సమేత గోవిందరాజ స్వామి వారికి విశేషంగా స్నాపన తిరుమంజనం జరిగింది. స్నానపీఠంపై స్వామి అమ్మవారిని కొలువు తీర్చిన అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, కలశ స్థాపన, కలశారాధన తదితర క్రతువులను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు నేత్రపర్వంగా స్నాపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం టీటీడీ జీఎంగార్ల ఆధ్వర్యంలో సేవాకాలం, దివ్య ప్రబంధ పఠనం, సాతుమొర జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం టీటీడీ పెద్దజయ స్వామి, చిన్నజయ స్వాముల ఆధ్వర్యంలో శ్రీవైష్ణవులు శేషవస్త్రాన్ని తీసుకుని మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలోని కళ్యాణోత్సవ మండపానికి చేరుకున్నారు. అక్కడ శ్రీ గోవిందరాజస్వామి వారికి శేషవస్త్రాన్ని సమర్పించి తిరిగి ఆ శేషవస్త్రాన్ని గోదాదేవికి అలంకరించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నైవేద్యాలను సమర్పించారు. ఆ తర్వాత మంగళ వాయిద్యాల నడుమ వేర్వేరు బంగారు తిరుచీలపై శ్రీ గోదాదేవి, శ్రీ గోవిందరాజస్వామి వారికి ప్రాకారోత్సవం జరిపారు. ఈ ఉత్సవంతో 10 రోజుల పాటు నిర్వహించిన ఆండాల్ తిరువాడిపురం ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలకు 25 గిరిగోవులు, 13 ఆవుదూడలు విరాళంగా అందాయి. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ దంపతులు ఈ గోవులను విరాళంగా అందజేశారు. రాజస్థాన్ నుండి ఈ గోవులను తెప్పించి హైదరాబాద్లో కొన్ని రోజుల పాటు సేదదీర్చి బుధవారం తిరుపతికి తీసుకువచ్చారు. ముందుగా గో సంరక్షణశాలలో మద్దిశెట్టి వేణుగోపాల్ దంపతులు ఈ గోవులకు గోపూజ నిర్వహించారు. అనంతరం గోవులను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి సమక్షంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి అందజేశారు. అనంతరం చైర్మన్, ఈవోలు గోశాలలో ఉన్న స్వదేశీ గోవులను పరిశీలించారు. ఆపై గోశాల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న అగరవత్తుల తయారీ ప్లాంట్ను పరిశీలించి గో సంరక్షణ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారికి సమర్పించే నైవేద్యాలకు 7 రకాలైన 500 దేశీయ ఆవులను సేకరించాలని నిర్ణయించామని, వచ్చే గోకులాష్టమి పర్వదినాన తిరుమలలో నవనీత సేవను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. స్వామివారికి గో ఆధారిత నైవేద్యం అందించే కార్యక్రమంలో భాగంగా సుమారుగా 100 రోజుల నుంచి గో ఆధారిత నైవేద్యం స్వామివారికి అందించడంలో విజయవంతంగా కార్యక్రమం నడిపిస్తున్నాం. ఇప్పుడు అందులో భాగంగా గో ఆధారిత నైవేద్యం అందించడానికి ఏమైతే ముఖ్యమైన పదార్థాలు ఉన్నాయో అందులో ఘీ ప్రధానం. నైవేద్యానికి కావలసిన ఘీని మన టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న వెంకటేశ్వర గోశాల సంరక్షణ ట్రస్ట్ ద్వారా ఆ పాలని సేకరించి వాటి నుంచి ఘీ తయారు చేసి స్వామివారికి అందించే మహత్తర కార్యక్రమం ఆలోచన చేయటం జరిగింది. సుమారుగా మా గోశాలలో ఉన్న దేశీయ ఆవులు కాక ఇంకా 500 దేశీయ ఆవులు మన గోశాలకు అవసరం అవుతాయి. ఏ విధంగా అయితే మనకి నైవేద్యానికి కావలసిన పాలు, నెయ్యి తయారు చేసుకోవటానికి, ఎందుకంటే ఇది ప్రధాన అంశం నైవేద్యంలో. సో దానికి ఈరోజు మా వెంకటేశ్వర గోశాలకి 25 దేశీయ ఆవులు, గిర్ దేశీయ ఆవుల్ని, 13 దూడల్ని మా శాసనసభ్యుడు దర్శి, ప్రకాశం జిల్లా దర్శి శాసనసభ్యుడు మద్దిశెట్టి వేణుగోపాల్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న వెంకటేశ్వర గో సంస్థన ట్రస్ట్కి 25 గిర్రావుల్ని, 13 దూడల్ని ఈరోజు అందజేయటం జరిగింది. ఇదేవిధంగా వేణుగోపాల్ గారు ఈ గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించినప్పుడు గత సంవత్సరం ఈ కార్యక్రమానికి నేను
108 ఆవుల్ని దానం చేయాలనుకుంటున్నానని ముందుకొచ్చారు. అందులో భాగంగా ఆ కార్యక్రమంతో పాటు ఈ కార్యక్రమం కూడా చేయి. ఇంకా మహా ఎంతో గొప్ప కార్యక్రమం అని చెప్తే ముందుగా ఈ 25 గిరిరాముల్ని ఈ రోజు ఇక్కడ అందజేయడం జరుగుతుంది. తిరుమల స్వామి ఏడుకొండల పైన ఉన్నాడు. అందుకని మేము ఈ దేశీయ ఆవులు కూడా ప్రధానంగా 7 రకాల దేశీయ ఆవుల ద్వారా సేకరించాలని ఆలోచన చేస్తున్నాం. అందులో రకరకాలు ఉన్నాయి దేశీయ ఆవులు. అందులో ప్రధానంగా ఇప్పుడు ఈరోజు గిరి వచ్చిన గిరి ఆవులు, కాంగ్రెస్ ఆవులు, రెడ్ సింధి, హర్యానా సాహువాలు, ఒంగోలు, పొంగనూరు, ఈ విధంగా రకరకాల దేశీయ ఆవుల నుంచి ప్రధానంగా 7 దేశీయ ఆవులు ఉండేట్టుగా స్వామివారి 7 కొండలపై ఉన్నాడు కాబట్టి ఆవుల నుంచి ఆ దేశీయ ఆవుల నుంచి పాలు సేకరించి స్వామివారికి నైవేద్యం సమర్పించే కార్యక్రమానికి ఎందుకంటే సుమారుగా ప్రతిరోజు స్వామివారికి నైవేద్యం సమర్పించడానికి 30 కేజీలకి అవసరం ఉంటుంది. అదేవిధంగా మేము ఏ విధంగా అయితే నవనీత సేవని ప్రారంభించాలని నిర్ణయం చేశామో ఆ నవనీత సేవను కూడా ఈ ఘీ ఇవన్నీ సప్లై కార్యక్రమాలు ఇవన్నీ సమకూర్చుకొని రేపు రాబోయే కృష్ణాష్టమి రోజు నుంచి ఈ కార్యక్రమం నవనీత సేవని ఊళ్ళో ప్రారంభించడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం. అనంతరం టీటీడీ చైర్మన్ ఈవో అదనపు ఈవోలను దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సత్కరించగా ఎమ్మెల్యే దంపతులను వైవి సుబ్బారెడ్డి ఘనంగా సత్కరించారు. తిరుమల ఉత్తరమాడ వీధిలోని అర్చక నిలయంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులను బుధవారం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు ఘనంగా సత్కరించారు. టీటీడీ చైర్మన్ గా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన అనంతరం అర్చక నిలయం చేరుకున్న చైర్మన్ దంపతులకు అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వేదాశీర్వచనం పలికి శాలువతో సత్కరించారు. ఆపై టీటీడీ చైర్మన్ దంపతులు ప్రధాన అర్చకులు, ఇతర అర్చకులను ఘనంగా సత్కరించి ఆశీర్వాదం పొందారు. ఆ తరువాత వైవి సుబ్బారెడ్డి, టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డిని ఘనంగా సత్కరించారు. ఆండాల్ తిరువడిగలే శరణం. భూదేవి అంశగా ఆండాళ్ అమ్మవారు శ్రీవిల్లి పుత్తూరులోని పెరియాళ్వార్ విష్ణు చిత్తల ఇంట తులసీవనంలో ఉద్భవించారు. తమిళ సంప్రదాయంలో కటకమాసం అనగా సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించే సమయం. అలాగే తెలుగులో శ్రావణమాసం, శుక్లపక్షం, తదియ తిథి, పూర్వ ఫల్గుణి నక్షత్రంలో అమ్మవారు భూమిపై ఆవిర్భవించారు. భక్తిని, సాహిత్యాన్ని అద్భుతంగా మేళవించిన తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని లోకానికి అందించిన తల్లి. 12 మంది ఆళ్వార్లలో ఒకే ఒక స్త్రీమూర్తిగా అమ్మవారు ప్రసిద్ధి చెందారు. తెలంగాణ నల్గొండలోని శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మండపంలో శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరునక్షత్రోత్సవం ఘనంగా జరిగింది. శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీవస్వామి ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజల్లో భాగంగా అర్చకులు కలస ప్రతిష్ట, పుణ్యహవాచనం, గణపతి పూజ, కలస పూజలు చేశారు. ఆ తర్వాత గోదారంగనాథులను స్నానపీఠంపై వేంచేసి కలశాల్లోని పంచామృతాలు, వివిధ సుగంధ పరిమళ ద్రవ్యాలతో నేత్రపర్వంగా అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై శ్రీ ఆండాల్ తల్లి ఉత్సవమూర్తిని, మూలమూర్తిని చక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. మండపంలో ఏర్పాటు చేసిన ముచ్చటైన వేదికపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని, శ్రీ ఆండాల్ తల్లిని కొలువుతీర్చారు. శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీర స్వామీజీ కలువపూలు, ఇతర పుష్పాలతో సీతారాములకు, ఆండాళ్ అమ్మవారికి పుష్పార్చన నిర్వహించి
కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం స్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. అర్చకులు పవిత్ర జలాలను భక్తులపై సంప్రోక్షణ చేశారు. అన్నవరం క్షేత్రంలో రత్నగిరిపై వెలసిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో స్వామివారి ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రావణ మాసం విదియ తిథి మఖ నక్షత్రంలో శ్రీ సత్యనారాయణ స్వామివారు రత్నగిరిపై వెలిసినట్లు ఐతిహ్యం. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని అనివేటి మండపంలో విశేషంగా హోమాది క్రతువులను నిర్వహించారు. ఆపై శ్రీ అనంతలక్ష్మి సమేతంగా శ్రీ సత్యనారాయణ స్వామివారిని పుష్ప తోరణాలతో ముస్తాబు చేసిన వెండి రథంపై సర్వాభరణ భూషితంగా ఆశీనులను చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. ఇప్పుడొక చిన్న విరామం. పంచభూతాలను కలుషితం చేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, తిరుమలలో అమలులోకి వచ్చిన సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం, తిరుమలకు ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకురావద్దని శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల స్థానంలో గాజు సీసాల వాడకం. సురక్షిత మంచినీటి కోసం టీటీడీ జలప్రసాద కేంద్రాలు. శ్రీవారి లడ్డూలు ఎకలాస్టిక్ బ్యాగ్లలో లభ్యం. శ్రీవారి భక్తులరా, తిరుమలను ప్లాస్టిక్ రహితంగా టీటీడి చేస్తున్న కృషిలో మనమందరం భాగస్వాములమవుదాం. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప మోచంపేటలో నెలవైన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ వార్షికోత్సవంలో భాగంగా శివలింగానికి పవిత్ర జలాలు, పాలు, పెరుగు, తేనె, పంచదార, ఫలరసాలు, విభూది, గంధం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. సంపంగి, రోజా, చామంతి పూలమాలలతో అలంకరించి లింగాష్టకం పారాయణం చేశారు. ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. అదేవిధంగా కడపలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో గణనాథునికి వేడుకగా అభిషేకం జరిగింది. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా లంబోదరుడికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పసుపు, కుంకుమ, గంధం, విభూది లాంటి విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. బొజ్జ గణపయ్యను పూలమాలలతో సుందరంగా అలంకరించి నివేదనలు, నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు గ్రామదేవతగా అనుగ్రహిస్తున్న శ్రీ చిత్తూరమ్మకు శ్రావణ మాస పూజలు ఘనంగా జరిగాయి. తొలుత ఆలయంలో నిలవైన పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత శ్రీ చిత్తూరమ్మ మూలమూర్తికి అభిషేక అర్చనలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. చల్లని తల్లి ఉత్సవమూర్తిని ఆభరణ పుష్పశోభితంగా అలంకరించి శేషవాహనంపై కొలువు తీర్చారు. దుర్గా అష్టోత్తరాలతో అర్చనలు చేసి డప్పు వాయిద్యాల నడుమ హారతులు అందజేశారు. భక్తులు మధుర పదార్థాలను, పొంగళ్లు, అంబళ్లను చిత్తూరమ్మకు నైవేద్యంగా సమర్పించి హారతులు సమర్పించారు. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో పాదపూజ వేడుకగా జరిగింది. ఆలయ ఆవరణలో వెండి సింహాసనంపై శ్రీ గురు రాఘవేంద్రుని పాదాలను ఉంచి పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. ఆపై గురు రాఘవేంద్ర స్వామివారికి పాదాలకు పుష్పాలతో అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలోని శ్రీ జ్ఞానసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవం పరిమళ భరితంగా సాగింది. మాసోత్సవాల్లో భాగంగా పార్వతీ నందనుడికి పాలు, పెరుగు, తేనె, తదితర పంచామృతాలు, పసుపు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు.
ఆపై పట్టు వస్త్రాలతో అలంకరించి అష్టోత్తరాల సహితంగా పుష్పార్చన జరిపి కర్పూర హారతులు సమర్పించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ బాలాంజనేయ స్వామివారి దేవాలయంలో ఆండాళ్ అమ్మవారి తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిగింది. విశాలమైన ఆలయ ఆవరణలో శ్రీ గోదా రంగనాథులను రత్నకాంతుల పసిడి దివ్యాభరణాలు పరిమళభరిత పుష్పాలు పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించారు. పలు వైదిక క్రతువులను ఆగుముక్తంగా నిర్వహించిన తరువాత మేళతాళాలు వేదమంత్రోచ్చారణల నడుమ ఆండాళ్ తల్లి కళ్యాణ క్రతువు విశేషంగా సాగింది. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా బొమ్మకల్లో కొలువైన శ్రీ యజ్ఞ వరాహస్వామివారి ఆలయంలో గోదాదేవి తిరునక్షత్రోత్సవం నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు శ్రీ ఆండాళ్ తల్లికి పంచామృతాలు విశేష పరిమళ ద్రవ్యాలతో నయన మనోహరంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పట్టు వస్త్రాలు పూలమాలలతో సుందరంగా అలంకరించి అష్టోత్తరాల పారాయణం సమన్వితంగా నివేదనలు నీరాజనాలు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఎర్రంకోటలో కొలువైన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి దేవాలయంలో గీతా జ్ఞాన యజ్ఞం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీ ప్రసన్న ఆంజనేయుని దేవాలయ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని లోక కళ్యాణం కోసం గణపతి పూజ, పుణ్యహవాచనం, గోపూజ, కలశ స్థాపన తదితర క్రతువులను నిర్వహించారు. ఆపై హోమగుండాలను ఏర్పాటు చేసి గణపతి హవనం, సరస్వతి హోమాలను జరిపారు. ఆపై గీతా జ్ఞాన యజ్ఞం నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమ కార్యక్రమాల్లో పాల్గొని భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ నాగలింగేశ్వర స్వామివారి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవం వేడుకగా జరిగింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నాగదేవతలను ప్రతిష్ఠించారు. ముందుగా నాగదేవతలకు అర్చకులు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం నాగులకట్ట వద్ద నాగదేవతలను ప్రతిష్ఠించి చక్కగా అలంకరించి పూజలు జరిపి హారతులు సమర్పించారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీగిరిపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. త్రైహిక దీక్షతో సాగుతున్న ఉత్సవాల్లో భాగంగా అర్చకులు, ఋత్వికులు విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, మేధిని పూజ, అంకురార్పణ తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రామాపురంలో నిలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో హనుమాన్ యంత్రానికి అభిషేకం జరిగింది. హనుమాన్ యంత్రానికి అర్చకులు పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై హనుమాన్ యంత్రాన్ని చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరునక్షత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం టిటిడి ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అన్నమాచార్య కళామందిరంలో భక్తి సంగీత నృత్య రూపకాన్ని ఏర్పాటు చేశారు. తిరుపతికి చెందిన బాల నృత్యకారిణి ఎం భానుజా బృందం గోదాస్థుతి, నాచియా తిరువాయుమొళితో పాటు పలు అన్నమయ్య సంకీర్తనకు ప్రదర్శించిన నృత్య రూపకం కనువిందుగా సాగింది. ఇక తిరుమల సమాచారం, వాతావరణ విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు తిరుమల శ్రీవారిని సుమారు 20,858 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల వాతావరణం: గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.